ముందుగా మనం గూగుల్లో ఎన్మ్యాప్ అని సెర్చ్ చేస్తే మనకి ఎన్మ్యాప్ ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో మనం ఏంటంటే ఎన్మ్యాప్ గురించి మొత్తం, ఎన్మ్యాప్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట, అది అన్ని లైనక్స్ మ్యాక్ఓఎస్ అన్నిటికి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ అనేది మనకు లభిస్తుంది అనమాట. దీంట్లో చూస్తే మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనమాట, అంటే ఎలా యూజ్ చేయాలి, దాంతో ఉండే రిజల్ట్స్ ఎలా అనేది ఇక్కడ వెబ్ పేజ్లు చూపిస్తారు. ఇప్పుడు మనం ఎన్మ్యాప్ని యూజ్ చేయాలంటే రెండు విధాలు అనమాట. డైరెక్ట్గా స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఎన్మ్యాప్ని ఓపెన్ చేయొచ్చు, లేకపోతే మనం టెర్మినల్ ద్వారా ఏంటంటే మనం రైట్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే పైన ఉన్న టెర్మినల్ ద్వారా ఐకాన్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ చేసిన తర్వాత మనకి టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఎన్మ్యాప్ని ఎలా యాక్సెస్ చేస్తామని టెర్మినల్తో ఎన్మ్యాప్ అనే నేమ్ రాస్తే మనకి ఆ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం హెల్ప్ అనే కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా మ్యాన్ ఎన్మ్యాప్ అంటే మాన్యువల్ ఆఫ్ ఎన్మ్యాప్ అనే కమాండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మ్యాన్ అనేది ఒక కమాండ్ అనమాట, అంటే ఇంటర్నల్గా ఉంటుంది లైనక్స్లోనైనా అది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చూసుకుంటే మనకి సమ్ కమాండ్స్ అనేవి ఉంటాయి, లైక్ మైనస్ అది మీ హైఫెన్ లైక్ ఏ అంటే మనకి ఓఎస్ డిటెక్షన్ కోసం, లైక్ వి అంటే మనకి వెర్షన్ అనమాట, మనం ఏదైతే స్కాన్ చేస్తామో అది ఏ సర్వర్, ఇప్పుడు మన సర్వర్ని కదా స్కాన్ చేస్తాం, స్కాన్ చేసినప్పుడు అది సర్వర్ని చూపిస్తుంది అనమాట, సర్వర్ వెర్షన్ని. ఇప్పుడు నేను ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ చూపిస్తే, నేను scanme.org/nmap-organization అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మనకి ఏదైనా ఎథికల్గా ఉండాలంటే దాని మీద పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ అనేది మనకి scanme.nmap.org అంటే ఆర్గనైజేషన్ అండ్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది మనకు పర్మిషన్ ఇస్తుంది. నువ్వు స్కాన్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అదే కానీ మనకు పర్మిషన్ లేని వెబ్సైట్ని స్కాన్ చేస్తే అదేమవుద్ది అంటే మనకు రిస్క్ అనమాట. ఇది ఎథికల్ హ్యాకింగ్ కింద రాదు. అప్పుడు మనం ఒక దేనైనా ఒక పోర్ట్ని కానీ ఒక సర్వర్ని కానీ స్కాన్ చేసేటప్పుడు దానికి యొక్క పర్మిషన్ కావాలి. అలాంటి పర్మిషన్ ఇచ్చే వెబ్సైట్ ఒకటి ఏంటంటే scanme.nmap.organization. ఇక్కడ మనకు చూసుకుంటే scanme.nmap.organization అని టైప్ చేస్తాను. టైప్ చేస్తే మనకి ఏమవుతుందంటే దాన్ని పోర్ట్ని స్కాన్ చేస్తుంది. ఇది లోడ్ అవ్వడానికి సమ్ టైం అనేది తీసుకుంది, ఎందుకంటే ఇది డ్యూఫాల్ట్గా సర్టెన్ పోర్ట్స్ని అనేది స్కాన్ చేస్తుంది. అంటే లైక్ 1000 పోర్ట్స్ని తీసుకొని అందులో స్కాన్ చేస్తుంది అన్నమాట. మనం ఒక వెబ్సైట్ని లేదా ఒక సర్వర్ని స్కాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ప్రతి సర్వర్కి ఏంటంటే మనకి ఓపెన్ పోర్ట్స్ క్లోజ్డ్ పోర్ట్స్ అని ఉంటాయి అన్నమాట. ఉంటే అన్ని పోర్ట్స్ని స్కాన్ చేయడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది. అక్కడ మనం చూస్తే మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అదేంటంటే ఓపెన్ ఇక్కడ మనకి క్లోజ్డ్ పోర్ట్స్ చూపెడతాయి, ఓపెన్ పోర్ట్స్ మాత్రం ఈ స్కామ్ అనేది ఎన్మ్యాప్ అనేది చూపిస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే మనకి 4 పోర్ట్స్ అనేవి కనిపిస్తుంది. ఇప్పుడు నేను nmap.nmap.org/nmap.txt లేకపోతే మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఎలా సేవ్ చేస్తే ఏమవుతుందంటే మన స్కాన్ రిజల్ట్స్ అనేవి ఒక ఫైల్లో సేవ్ అవుతాయి అనమాట. అంటే మనం ఏ లొకేషన్లో ఉన్నాం, ఇప్పుడు నేను డెస్క్టాప్ లొకేషన్లో ఉన్నాను, అది డెస్క్టాప్ మీద సేవ్ అయింది. ఇలా చేయడం వల్ల ఎట్లా లాభం అంటే ఇక్కడ చూస్తే ఇంకా లోడ్ అవ్వలేదు మీకు, ఎందుకంటే అది పోర్ట్స్ స్కాన్ చేయడానికి సర్టెన్ టైం అనేది తీసుకుంటుంది కదా, అందుకే అది ఇంకా లోడ్ అవ్వలేదు. ఇలా మనకి సేవ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం సేమ్ పోర్ట్ని స్కాన్ అదే సేమ్ ఐపీ అడ్రస్ని స్కాన్ చేసేటప్పుడు ఇంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు స్కాన్ చేస్తాం అంటే టైం వేస్ట్ అయింది కదా. అలా అవ్వకుండా ఏంటంటే ముందే వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒక టెక్స్ట్ ఫైల్లో సేవ్ చేసుకుంటాం అనమాట. అలా చేసుకుంటే మనకు టైం సేవింగ్ అవన్నీ ఉంటుంది. ఇంకా లోడ్ అవుతుంది ఇంటర్నెట్ ప్రాబ్లం. ఫస్ట్లో చూస్తే మనకి 32 సెకండ్స్ అనేది పట్టిందనమాట ఫస్ట్ స్కాన్కి. ఇప్పుడు కూడా 32 సెకండ్స్ పడుతుంది, చూద్దాం. ఓకే స్కిప్ చేద్దాం, మీకు ఇన్ఫర్మేషన్ ఓకే ఎన్మ్యాప్ అనేది లోడ్ అయిపోయింది. అదే మీ స్కాన్ అది కంప్లీట్. ఇక్కడ చూస్తే సేమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ముందు మనం ఎన్మ్యాప్ scanme.nmap.organization స్కాన్ చేసిన మనకి ఏదైతే రిజల్ట్స్ వచ్చిందో సేమ్ రిజల్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి 2-3 సార్లు స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేను చూస్తే మనకి ఏ వి అని ఉంది కదా, వి అంటే ఏంటి వెర్షన్, ఏ అంటే మనకి ఓఎస్ డిటెక్షన్ అంటే ఏ ఓఎస్ వాడుతుంటారు.
ఇప్పుడు నేను ఎన్మ్యాప్ అదే సేమ్ కమాండ్ని కొంచెం మోడిఫై అనమాట. ఇప్పుడు మనకి ఏమైంది, ఏ అంటే వెర్షన్, అదే ఓఎస్ డిటెక్షన్, వి అంటే వెర్షన్. నేను చూస్తే ఇక్కడ ఏమైనా వచ్చింది, ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తే ఎన్మ్యాప్ వెర్షన్ వచ్చింది 7.8 అండి. తర్వాత ఏంటి అంటే వెబ్సైట్ ఎన్మ్యాప్దే కదా, అందుకే 7.8 అని వచ్చింది. తర్వాత ప్లాట్ఫామ్ ఏంటి, లైనక్స్, అక్కడ 86 అంటే 32 బిట్ అనమాట. అలా మనం చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది అనమాట. అంటే ఏ మనకు వి అంటే వెర్షన్, ఏ అంటే ఓఎస్ డిటెక్షన్ అనేది మాత్రం ఇక్కడ ప్రూవ్ అయ్యింది కదా. అంటే ఇలాంటి సెట్ ఆఫ్ కమెంట్స్ అని ఉంటాయి, కానీ అన్ని కమెంట్స్ మనం యూజ్ చేయాల్సిన అవసరం, అంటే యూజ్ చేయాల్సి వస్తుంది కానీ అన్నీ ఒకసారే చేయలేం కదా. ఇప్పుడు మనం చూస్తే దాంట్లో మనం ఎన్మ్యాప్లో ఫస్ట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ మన పైన చూస్తే మనకి ఇక్కడ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఐపీ అడ్రస్ అని వస్తాయి అనమాట. అంటే ఈ ఐపీ రేంజెస్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ చూసుకుంటే నేను గూగుల్ ఐపీ బ్లాక్స్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది, ఇక్కడ నీర్ సాఫ్ట్ ఇది ఒక వెబ్సైట్. ఇది ఏంటంటే మనకి కంట్రీ వైజ్ అనేది ఐపీ బ్లాక్స్ అని తెలియజేస్తుంది అనమాట. అంటే ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు ఇండియా యొక్క ఐపీ బ్లాక్స్ ఉన్నాయి, అంటే ఐపీ రేంజ్ యొక్క ఐపీ రేంజెస్ అనమాట. ఐపీ బ్లాక్స్ అంటే ఒక విధంగా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఐపీ అడ్రస్ ఉంది, ఫ్రమ్ ఐపీ అడ్రస్ ఉంది, అలా చూస్తే మనకి బోల్డ్ అని ఐపీ అడ్రస్. నేను ఫస్ట్ కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడ గూగుల్లో ఏంటంటే హూఇజ్ అంటే ఇన్నే ఉంటారు, హూఇజ్ అనేది నీ ఐపీ అడ్రస్ టైప్ చేస్తాను అనమాట. హూఇజ్ తర్వాత అంటే నాకు ఐపీ అడ్రస్ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది, ఏదైనా వచ్చింది ఇండియా. ఇక్కడ ఇండియా మనకి బోల్ అంటే ఈ ఇన్ఫర్మేషన్ మనం చేయొచ్చు అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇది అనమాట, అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది, తర్వాత అర్థమవుతుంది. నేను బోల్డ్ అండ్ ట్యూటోరియల్స్ వస్తే అప్పుడు చూద్దాం. ఇలా కాకుండా ఇప్పుడు నా ఐపీ అడ్రస్ తీసుకోండి అనుకోండి, ఇప్పుడు గూగుల్లో కొడితే వాట్ ఈస్ మై ఐపీ అని కూడా అనుకోండి, కొడితే నాకు నా ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. నా ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు ఏంటంటే నేను దాన్ని కాపీ చేసుకొని సేమ్ ఇప్పుడు హూఇజ్ అనుకుంటాను కదా, ఇక్కడ ఇందట్లో 1.6.0.0 అది కాకనే హూఇజ్లోకి వెళ్ళి ఏదో ఒక హూఇజ్ ఏదైనా పర్లేదు వెబ్సైట్ అందులోకి వెళ్ళి నా ఐపీ అడ్రస్ టైప్ చేసి నేను లుకప్ చేశాను, అంటే దాన్ని సెర్చ్ చేశాను అన్నమాట. సెర్చ్ చేస్తే నాకు నా ఇంటర్నెట్ ప్రొవైడర్ అడ్రస్ వచ్చింది, అంటే నా ఇంటర్నెట్ ప్రొవైడర్ నేమ్ నెట్ నేమ్ ఏంటి ఏబిఎఫ్ఎస్ సార్, ఇక్కడ డిస్క్లైమర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అలా, అంటే బోల్డ్ అండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ చాలా కీలకం, మనం తర్వాత చూద్దామని చెప్పాను కదా, నెక్స్ట్ డేలో వస్తుంది దాని మీద వెయిట్. ఇప్పుడు మనకి హూఇజ్ ఇక్కడ అలా కాకుండా ఐపీ అడ్రస్ని మనకు నెతికాం కదా. ఇప్పుడు నాకు నేను ఒక వెబ్సైట్ పేరు అడ్రస్ ఎంటర్ చేస్తే మనకి ఐపీ అడ్రస్ కావాలి. అది ఎలా వస్తుందంటే ఎన్ఎస్ లుకప్ అనే మనకి ఇన్బుల్ టూల్ ఉంటుంది అనమాట, అదే ఇన్బుల్గా ఉంటుంది అంటే సిస్టమ్తో కలిపి వస్తుంది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ scanme.org ఆర్గనైజేషన్ అనేది మనకు తెలుసు కదా. స్కాన్ మీ అనేది ఏంటంటే ఒక మనకు పర్మిషన్ ఇస్తుంది అనమాట, దాన్ని నేను స్కాన్ చేస్తాను. స్కాన్ చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ సర్వర్ యొక్క ఐపీ వస్తుంది, అంటే సర్వర్ అడ్రస్ వస్తుంది. మనకి సర్వర్ అడ్రస్ పేరు మనకి మెయిన్ అడ్రస్ వేరు. సర్వర్ అడ్రస్ అనేది ఏంటంటే లోకల్ అనమాట, ఇంటర్నెట్కి సర్వర్ ఏదైతే ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉందో దానికి లోకల్. ఇప్పుడు ఏంటంటే నేను ఎన్ఎస్ లుకప్ ఓపెన్ చేస్తాను. ఎన్ఎస్ లుకప్ అంటే మనకి అంటే లుకప్ అంటే దీని టూల్ గురించి తర్వాత మాట్లాడదాం, జస్ట్ ఇప్పుడు తెలుసుకోవడానికి మళ్ళీ. ఎన్ఎస్ లుకప్ అని టైప్ చేస్తే scanme.nmap.organization అని టైప్ చేస్తే నాకేమి వచ్చింది, ఇక్కడ నాకు అడ్రస్ వచ్చింది. అడ్రస్ వచ్చింది కదా, నేను ఎన్ఎస్ లుకప్లో అంటే నేను ఇదే అడ్రస్ని అంటే ఇక్కడ ఏదైతే అడ్రస్ వచ్చిందో దాన్ని నేను ఎన్ఎస్ లుకప్లో టైప్ చేస్తాను అనుకోండి. ఫస్ట్ ఏమైంది, నాకు నేమ్ టైప్ చేస్తే అంటే వెబ్ పేజ్ నేమ్ టైప్ చేస్తే నాకు ఇది వచ్చింది, అంటే దాని అడ్రస్ వచ్చింది. దీని ఇప్పుడు అడ్రస్ టైప్ చేస్తే ఏమొచ్చింది నాకు, దాని యొక్క నేమ్ అనమాట, ఇట్ ఈస్ scanme.nmap.organization ఇదే అడ్రస్ అనేది మనకు వచ్చింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో.